బంగాళాఖాతం లో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావం విజయనగరం జిల్లాపై ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇళ్ల నుండి బయటకు రావొద్దంటూ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ప్రజలకు సూచించారు. జిల్లాలో తీరం వెంబడి ఉన్న భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. ముంపు గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. తుఫానుపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. పుష్పాటిరేగా తర్వాత భోగాపురమే కాకకుండా ఒరిస్సాకి ఏదైతే బోర్డర్లో ఉన్న మండలాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే పలు మండలాల్లో మాకు 7 నుంచి 9 వరకు మిల్లీమీటర్స్లో వర్షపాతం నమోదయ్యింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత మటుకు వాహనాల్లో బయటకు రావడం కానీ మీరేదైనా ఈ గాలి వీధులు గాలి ఎక్కువ శాతం 90-60 నుంచి మినిమం 90-90 పైనే వీస్తాయని చెప్తున్నారు. ఈరోజు నైట్ నుంచి సోమవారం రాత్రి వరకు కూడా ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మీరు కొండచర్యలకు దగ్గరగా ఉన్నట్టయినా లేకపోతే ఎత్తైన చెట్లు కింద ఇల్లు ఉన్నట్టయినా ముఖ్యంగా పూరిల్లు గురించి మాట్లాడుతున్నాము. ఉన్నట్టయితే కనుక అధికారులకి సహకరించి మిమ్మల్ని ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకి తరలింపు జరుగుతుందో వాటిలో సహకరించి వెళ్ళవలసిందిగా మనం. విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలంలోని ప్రజలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గొట్టూరు పంచాయతీ వేటగాని వలస దగ్గర ఒట్టిగడ్డ పొంగిపోర్లుతోంది. దీంతో దాదాపు 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యానికి గురైన వారు ఆసుపత్రులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు 108 వాహనం కూడా వచ్చే అవకాశం లేదు. అధికారులు స్పందించి వంతెనలు నిర్మించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇంద్రపై నువ్వు